జాగ్రత్త, అది వెనక్కి వస్తుంది. పర్వాలేదు పోట, నువ్వు మంచి బీటర్ కాగలవు. అవును, ఏంటది బ్లడ్జర్? చాలా ప్రమాదకరమైంది, కానీ నువ్వు సీకర్. ఈ ఒక్కదాని గురించే నువ్వు శ్రద్ధ వహించాలి. చూసావుగా, బంగారపు రంగు బంతి. నాకు ఈ బంతి నచ్చింది. ఆ, నచ్చడం సరేలే. చూడు, ఇది కంటికి కనిపించినంత వేగంగా వెళ్తుంది. దీంతో నేనేం చేయాలి? పట్టుకోవాలి ఇంకో టీం సీకర్ కంటే ముందు. దీన్ని పట్టుకుంటే ఆట అయిపోతుంది. పట్టుకో పాటర్, మనం గెలుస్తాం. ఒక మాంత్రికుడికి ఉండవలసిన అద్భుతమైన శక్తి గాల్లో ఎగరటం, లేదా తన శక్తితో దేన్నైనా గాల్లో ఎగిరేట్టుగా చేయటం. మీరందరూ ఈకలు తెచ్చుకున్నారా? మంచిది. మంత్రదండాన్ని చేత్తో ఎలా తిప్పాలో మనం ఇదివరకే తెలుసుకున్నాం. అందరూ అనండి, అది ఇలా మంత్రాన్ని స్పష్టంగా పలకాలి. తే భ్యాం భ్యస్, అందరూ అనండి. నువ్వు మంత్రదండాన్ని సరిగా తిప్పడం లేదు, మంత్రాన్ని కూడా సరిగా పలకడం లేదు. అది తే భ్యం బస్ కాదు, తే భ్యాం భ్యస్. నువ్వేమైనా పెద్ద మేధావుని అనుకుంటున్నావా? ఏది నువ్వు చెప్పు చూద్దాం. తే భ్యాం భ్యస్. అందరూ చూడండి, ఆ అమ్మాయి ఎలా సాధించిందో, ఆ అద్భుతం. తే భయం బస్. వీడు ఒక్కటి చేయబోతే ఇంకోటింది ప్రొఫెసర్ గారు. తేభ్యం బస్ కాదు, పెద్ద మాయాబజార్లో రమణారెడ్డి అనుకుంటోంది మహాతల్లి. నువ్వు అన్నది విన్నట్టుంది. వెళ్తున్నానని నాతో చెప్పే వెళ్ళింది. వెళ్ళి చాలా సేపు అయింది. అక్కడి నుంచి బయటికి రాని కూడా చెప్పింది. ఏడుస్తుంది. మానవ మృగం చీకటి గుహలోంచి బయటికి వచ్చింది.